బుక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మా అన్నగా మాట్లాడుకున్న ఇది చూసే జనరేషన్ చదివే జనరేషన్ బట్ చదవటం ఎందుకు అవసరం అంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే మనం ముందుకెళ్ళాలి కదా టెక్నాలజీతో పాటు పుస్తకాలు అనే అన్నిటికీ తీసుకెళ్తాయి మనం కాదు ఏదైనా చూసేటప్పుడు మీరు పక్కవాళ్ళతో మాట్లాడచ్చు ఏదైనా వినేటప్పుడు కూడా మీరు పక్కవాళ్ళతో మాట్లాడచ్చు కానీ ఏదైనా చదివేటప్పుడు ఎవరితో మాట్లాడచ్చు మీతో మీరే మాట్లాడుకుంటారు మనతో మనం గడపటం మనతో మనం మాట్లాడడం ఆ ఇంట్రాస్పెక్షన్ ఈ జనరేషన్కి చాలా అవసరం ఇంట్రాస్పెక్షన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన అభిప్రాయాన్ని మనం చాలా స్ట్రాంగ్గా వినమస్గా చెప్తున్నాం అందరూ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కదా చాలా అంటే ఏమంటుందని అవతల వాళ్ళని బాధ పెట్టి అంతలా మాట్లాడుకుంటాం నాకు తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు అంటే ఆగి ఆలోచించేటువంటి లక్ష్యం మనుషులు తగ్గిపోయింది తగ్గిపోవడం ఇంకో మేజర్ రీజన్ చదవటం లేకపోవడం చదవటం బాగుంది అది అతి చిన్న చదవడం దగ్గర నుంచి బొమ్మల దగ్గర నుంచి ఇలాంటి వాటి నుంచి చదువుతూ వెళ్తూ ఉంటే ఈజీ రీడ్స్ నుంచి ఇంకా కొంచెం డిఫికల్ట్ రీడ్స్కి ఫిక్షన్ నుంచి నాన్ ఫిక్షన్కి ఫిలాసఫీకి వాటికి చదవటంలో తెలియకుండానే మనం రకరకాల వాటిని పికప్ చేసి చదవటం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఖచ్చితంగా బెటర్ పర్సన్ అవుతాం మీరు చెప్పినట్టు ఇందాక మీరు చెప్పారు బుక్ జరిగిన కర్మజన్మ జరిగిన మీరు ఎట్లా అలా నేను చాలా పుస్తకాలు నన్ను కూడా చెక్ చేయాలి సో నాకు తెలిసి పుస్తకాన్ని మించి ఉండి మనం సో రాయడానికి మనిషి కూడా శిల్పంలో మార్చుతారు సో చదవటమే లక్ష్యం నెక్స్ట్ జనరేషన్ పెరగాలి కూడా కొన్ని లక్ష్యం చదవలేదు అతిపెద్ద శక్తివంతుడు అయిన రాక్షసం ఎవరైనా సంహరిస్తే వాటి వల్ల అత్యధిక బాధవంతుడు ఏమో ఆ రాక్ష సంహారానికి ఎంతో ఆనందించారు ఆ మరణ దినాన్ని ఎంతో వేడుక జరుపుకునేవారు దీపావళి దసరా ఉదాహరణ రాక్షసులు రెండు రకాలు ఒక జాతికి ఇచ్చే రాక్షసులు రాక్షస జాతిలో జన్మించి జన్మతల రాక్షసులను పునికి పుచ్చుకుని ఇతరులను హింసించారు రావణాసుడు నరకాసుడు మహిషాసుడు మొదలైనవారు ఈ రకానికి చెందినవారు రెండో రకం వారు జాతి నుంచే కాకపోయిన గుణాదృష్టి అంటే దుష్టత్వం దౌర్జన్యం స్వార్థం అతికామకత్వం మొదలైన వాడి చేత రాక్షసులు అవుతారు ఆ రెండో జాతి రాక్షసులు నరలోక రాక్షసు భారతంలోని దుర్యోధన దుశ్శాసనం తదితరులు ఆ జాతి రాక్షసులు మానవత్వాన్ని మరిచి తమ సంక్షేమం సౌఖ్యం సరదాల కోసం ఇతరులకు అన్యాయం చేయడం వీరి లక్ష్యంగా ఉంటుంది ఈ కలియుగంలో రాక్షస జాతికి చెందిన మొదటి రకం రాక్షసు ఇక్కడ లేదు కానీ పచ్చి నెత్తులు తాగి అమానుషత్వంతో మిలిసిపడి రెండో రకం రాక్షసులు కోకోలు అయితే వారు నరూ రాక్షసులు కాబట్టి వారిని తేలిగ్గా మామూలు రాక్షసును గుర్తించినట్టుగా కనిపెట్టారు వారికి నేతృత్వం ఎర్రబడి క్రూరమైన కళ్ళు బలిష్టమైన శరీరం పొదనైన కోరలు మొదలైనవి ఉండవు తెల్లటి గ్లాస్లో పంచి కట్టుకుని ముందుట ఎర్రటి చందనం దాని మీద కుంకుమూర్తితో ఎంతో సౌమ్యంగా కనిపిస్తారు కేవలం గుణాన్ని బట్టి ఈ నరూ రాక్షసును గుర్తించవచ్చు ఈ తరహా రాక్షసులు పోలీసుల్లో ఉంటారు పొలిటీషియన్స్లో ఉంటారు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉంటారు కాంట్రాక్టర్స్లో ఉంటారు స్మగ్లర్స్లో ఉంటారు లంచాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు తీసుకునే వాళ్ళు ఉంటారు కన్నపిల్లల శరీరాన్ని వేసేవాటికి అమ్మేవాళ్ళు ఉంటారు రాత్రి ఆడవారి శరీరాన్ని దిగి తీసుకునే బిడ్డల్లో ఉంటారు పిల్లల బాధపత్రాన్ని దయచేసిన రోజులు ఎక్కువ దానికి అమ్మేవాళ్ళు ఉంటారు జడ్జీలు ఉంటారు లాయర్లు ఉంటారు కోర్టులో ఉంటారు కోర్టు బయట సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు అంతెందుకు వాళ్ళు లేని చోటు లేదు వాళ్ళు చేయని వృత్తి లేదు ఈ రాక్షసులు సమాజంలోని మానవులకి ఏదో రూపంలో తాల్చిపడుతూనే ఉంటారు అయితే సామాన్య మానవులు వాళ్ళని గుర్తించి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు పూర్వకాలంలో దేవుడు అవతారాలు ధరించి అలాంటి రాక్షసులను శిక్షించట్లేదు బలహీన మానవుడు ఈ నరో రాక్షసుల దోషానికి మౌనంగా బలైపోతూ కన్నీళ్లతో ఆశతో వ్యవహారం తమకు సహాయం చేయడానికి ఎదురు చూస్తూ దీనంగా కాలం వెళ్ళబుస్తున్నారు తమ కట్టు వచ్చేవాడు లేకపోవటం వల్ల ఈ నరో రాక్షసులు రోజు రోజుకి పీట్లేకపోతున్నారు వాళ్ళ జాతి దినదినానికి అధికమవుతుంది అయినా అడపగడప సంభవం ఇవి అన్నట్లుగా సామాన్య జనం నుంచి మానవుడు బయటకు వచ్చి ఇలాంటి రాక్షసులు కనిపెట్టి రాక్షస సంహారం చేస్తూనే ఉన్నాడు కానీ అలాంటి మానవుల సంఖ్య నరో రాక్షసుల సంఖ్యతో పోలిస్తే అతి తక్కువ కాబట్టి నరూప రాక్షస జనాభా నిరాటంకంగా పెరిగిపోతుంది ప్రస్తుతం భూభాగం మీద ఉన్న అలాంటి నరూప రాక్షసులు ముగ్గురు వ్యాపారస్తులుగా చలామణి అవుతున్నారు కంసుని నరకాసుని వివరించడానికి పరమాత్మ శ్రీకృష్ణ రూపంలో జన్మించినట్టుగా ఆ ముగ్గురు రాక్షసులు సంహారం చేయడానికి భూమి మీద మనిషి జన్మించాడు అతను న్యాయానికి చట్టానికి తలవంచడు అన్యాయాన్ని రూపుమాపడానికి దుష్టుని శిక్షించడానికి అర్థం వచ్చేవన్నీ అతనికి ఏవగింది న్యాయశాస్త్రాన్ని అమలుపరిచే పద్ధతులు అంటే అతనికి అసలు బహిరంగంగా కొన్ని వందల మంది ముందు మూడు రాక్షస సంహారాలు చేసిన అతను పోలీసులకు పట్టుబడి ఉరికంపై ఇంకే వదులు నిర్దోషిగా విడుదల చేయబడటం అపూర్వం
అతని దేవుడిగా, రావణ సంహారం చేసిన రాముడిగా, కంస సంహారం చేసిన కృష్ణుడిగా, అతను అతి సామాన్య మానవుడు. థ్యాంక్స్.